नमस्ते वेलकम टू केएन टीवी टेस्ट क्रिकेट राराजु सुनील गावस्कर अंतर्जातीय क्रिकेट लोक अडुगुपेट्टडंतोने एन्नो रिकार्डुलु सृष्टिंची रिटैर्मेंट इच्चे लोपु कोन्नि दशाब्दाल पाटु एवरू चेरपलेनि रिकार्डुलु नेलकोल्पि दिग्गज आटगाडु सुनील गावस्कर तन असाधारणमैन आट तीरुतो भारत जट्टुकु ओपेनर गा दादापु रेंडु दशाब्दाल पाटु कोनसागि एन्नो मरवलेनि विजयालनु अंदिंचिन आटगाडु पद्मभूषण सुनील गावस्कर 1983 प्रपंच कप गेलवडंलो कीलक पात्र पोषिंचिन आटगाडु 1984 एशिया कप भारत को अंदिंचिन भारत जट्टु माजी सारथि सुनील गावस्कर అటువంటి ఆ ఆటగాడు 1949 జూలై 10న ముంబైలో మనోహర్ గవాస్కర్ మీనల్ గవాస్కర్ దంపతులకు జన్మించాడు. సునీల్ గవాస్కర్ కి క్రికెట్ పైన ఉన్న ఆసక్తిని చిన్నప్పుడే గమనించిన తల్లిదండ్రులు కొడుకుని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఫలితంగా సునీల్ గవాస్కర్ 1966లో భారతదేశ అత్యుత్తమ స్కూల్ బాయ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ 1966 1967లో వజీర్ సుల్తాన్ కోల్స్ 11 తరపున తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత 1968-69లో కర్ణాటక జట్టు తరపున రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి తొలి మ్యాచ్లోనే డకౌట్ అయ్యాడు. దాంతో బొంబాయి సెలక్షన్ కమిటీ సభ్యుడు భారత మాజీ వికెట్ కీపర్ తన మామ మాధవ మంత్రి అండతోనే జట్టులోకి ఎన్నికైనాడనే విమర్శలను సునీల్ గవాస్కర్ ఎదుర్కొన్నాడు. కానీ రెండో మ్యాచ్లో రాజస్థాన్ పై 114 పరుగులు సాధించి విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత మరో రెండు శతకాలు సాధించి 1971లో వెస్టిండీస్లో పర్యటించే భారత టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. ఆ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్లో గాయం కారణంగా ఆడలేకపోయినా పోర్ట్ ఆఫ్ స్పెయిన్స్ లో జరిగిన రెండో టెస్ట్ లో 65-67 పరుగులు సాధించి వెస్టిండీస్ జట్ పై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలైన సునీల్ గవాస్కర్ విజృంభణ మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి మొదలైంది. జార్జ్ టౌన్ లో బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన 3-4 టెస్టుల్లో 116 మరియు 117 పరుగులు సాధించి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ అంతటితో ఆగకుండా అదే సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 124 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో 220 పరుగులు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియా ఆటగాడు వాల్టర్స్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా నిలవడమే కాకుండా ఒకే టెస్ట్ సిరీస్ లో 4 శతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. అలాగే ఒక సిరీస్ లో 700 పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా మరో రికార్డు సాధించాడు. అలా మొదటి టెస్ట్ సిరీస్ లోనే సునీల్ గవాస్కర్ ప్రతిభ ప్రపంచానికి తెలియడంతో సునీల్ గవాస్కర్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాంతో 16 సంవత్సరాల పాటు టెస్ట్ కెరియర్ ని దిగ్విజయంగా కొనసాగించి ఓపెనర్ గా భారత జట్టుకు ఎన్నో అపూర్వమైన విజయాలు అందించాడు. తన టెస్ట్ కెరియర్ లో అత్యధికంగా 34 సెంచరీలు సాధించాడు. ఆ రికార్డును దాదాపు 2 దశాబ్దాల పాటు ఎవరు టచ్ చేయలేకపోయారు. అలాగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 100 క్యాచ్లు పట్టిన మొట్టమొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పాకిస్తాన్ తో జరిగిన తన ఆఖరి టెస్ట్ సిరీస్ లో 10,000 పరుగుల మైలురాయిని దాటి ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్ట్ జట్టు సారథిగా కూడా సునీల్ గవాస్కర్ తన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే టెస్టులతో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన సునీల్ గవాస్కర్ వన్డేలో మాత్రం గొప్పగా రాణించలేకపోయాడు. కాకపోతే 1983 ప్రపంచ కప్ గెలవడంలో సునీల్ గవాస్కర్ ముఖ్యమైన పాత్రను పోషించాడు. అంతేకాకుండా 1984లో భారత జట్టుకు నాయకత్వం వహించి ఏషియా కప్ ను భారత్ కు తీసుకొచ్చాడు. అంతేకాకుండా వన్డేలో తన మొదటి మరియు చివరి సెంచరీని 1987 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై సాధించి అదే సంవత్సరంలో ఇంగ్లాండ్ పై తన చివరి వన్డే ఆడాడు. సునీల్ గవాస్కర్ దాదాపు 2 దశాబ్దాల్లో తన క్రికెట్ కెరియర్ లో భారత్ కు ఎన్నో విజయాలు అందించడంతో పాటు భారతదేశానికి తను చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. అందులో మొదటిగా 1980లో పద్మభూషణ్ అవార్డును అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ తర్వాత 1994 డిసెంబర్
నవంబర్ 22న ముంబై నగర షరీఫ్గా ఒక సంవత్సరం పాటు నియమించబడ్డాడు. అంతేకాకుండా 1996 నుంచి సునీల్ గవాస్కర్ పేరు మీదుగా భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజేతకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రదానం చేస్తున్నారు. అలాగే 2012 నవంబర్ 21న బీసీసీఐ అందించే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సునీల్ గవాస్కర్ అందుకున్నాడు. అలాగే సునీల్ గవాస్కర్ క్రికెట్ గురించి 4 పుస్తకాలు రచించారు. అందులో తన ఆటోబయోగ్రఫీ సన్నీ డేస్ 1, క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాక 1 సంవత్సరం భారత జట్టుకు సలహాదారుడుగాను బీసీసీఐ ప్రెసిడెంట్ గాను తన బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే చాలా సంవత్సరాల నుంచి కామెంటర్గా పనిచేస్తూ క్రికెట్ అభిమానులు అలరిస్తూనే ఉన్నాడు. ఆయన ఇలాగే మరిన్ని సంవత్సరాలు ప్రతి క్రికెట్ అభిమానులను అలరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.